సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విజయసేన ట్రస్ట్ కోదాడ కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస పర్యావరణ పరిరక్షణపై శనివారం సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ, వనజీవి, పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్యలు హాజరై ప్రసంగించారు. పోతుగంటి నాగేశ్వరరావు, ఇరుకుళ్ళ చెన్నకేశ్వరరావు, పందిరి సత్యనారాయణ, చెల్ల ప్రకాశ్రావు పాల్గొన్నారు. పనిని కూడా జరుపుకుంటారు కాబట్టి ప్రతి రోజు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అందువల్ల పర్యావరణం రక్షించడం మన ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటడం అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే మా వనజీవి రామయ్య గారు చెప్తున్నారు, మొక్కలు కొన్ని రోజులు లేకుంటే మన ఆక్సిజన్ తగ్గిపోతుంది, కొన్ని రోజుల తర్వాత మనం అందరం సిలిండర్లు వేసుకుని తిరగాలంటారు. గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని మనం ఒక మాస్క్ పెట్టుకుని ఏ విధంగా అయితే మనం సినిమాలను చూస్తుంటామో ఆ విధమైన పరిస్థితి త్వరలో రాబోతుంది. కాబట్టి మనం అందరం నేర్చుకోవాలని చెప్పేసి మొక్కలు నాటమని చెప్పేసి చెప్తాం. ఎన్నో లక్షల కోట్ల మొక్కలు నాటిన మహానుభావుడు అని మీరందరూ చూస్తున్నది కూడా అది మన వంతు పేరు. మనం ఏ విధంగా మొక్కలు నాటగలమని విజయభవన్ ట్రస్ట్ వారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే నాకు సత్యనారాయణ గారు కూడా చెప్పారు, మేము ఇక్కడ 1000 మొక్కలు మేము ఇక్కడ నాటించాం గోదావరిలో, దాని పరిరక్షణ కూడా మేము చేస్తున్నామని చెప్పేసి ఆయనకి నేను చెప్పింది ఏంటంటే ప్రతి మొక్కను ఏ ఇంటి ముందు నాటుతారో ఆ పిల్లవాడి పేరు రాయించేసేయండి ఆ చెట్టు. సమాజంలో చూస్తుంటే ప్రకృతి ఏ విధంగా మనం దాన్ని నాశనం చేస్తున్నామో, ప్రకృతి పట్ల అవగాహన లేకుండా కేవలం మన సుఖం మాత్రమే ముఖ్యమని అనుకుంటున్న చాలా మంది ఈ ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించకుండా చేస్తున్న విధ్వంసాన్ని మనం చూస్తున్నాం. ప్రకృతి అంటే ఎన్నో వస్తాయి, అందులో గాలి వస్తుంది, భూమి వస్తుంది, తర్వాత చెట్లు వస్తాయి, నదులు వస్తాయి, ఇవన్నీ కూడా మీరు భూమి వస్తుంది ఇవన్నీ చూసుకుంటూ ఉంటే వీటన్నింటినీ పరిరక్షించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రకృతికి మనం అవసరం లేదు కానీ మనకి ప్రకృతి పర్యావరణం కావాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రకృతి దేవుడు సృష్టించింది, అది అలాగే ఉంది, దాన్ని మనం ఉపయోగించుకుంటూ మన అభివృద్ధి అంటూ దాన్ని మనం కలుషితం చేస్తూ దాని ప్రమాణాన్ని తగ్గిస్తూ మనం చేస్తున్న ఇవన్నీ చూస్తుంటే ఈ సంవత్సరం మీరు కనుక గమనిస్తే రాజస్థాన్లోని చూడు అనే జిల్లాలో ఈసారి 51 నుంచి 52 డిగ్రీల టెంపరేచర్ వచ్చింది ఈసారి చూడు రాజస్థాన్. మన ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల 50 వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా కనుక ఇంకొక 2 సంవత్సరాలు జరిగితే వస్తున్నాయి, పంట పొలాలు నాశనం అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. దీని మీద ముఖ్యంగా కారణం మనం చూస్తే భూతలం ఏదైతే ఉందో దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది, దిస్ ఈస్ సర్ఫేస్ టెంపరేచర్ పెరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కాంక్రీట్ జంగల్ అని మనం ఏదైతే అంటామో, పట్టణాలు కావాలి పట్టణాలు కావాలి అని మనం పల్లెలను వదిలేసి పట్టణాల వైపు వెళుతూ అక్కడ కాంక్రీట్ వనంలాగా మనం అంతా తయారు చేసుకుంటే దానివల్ల వచ్చే రేడియేషన్ వల్ల ఎక్కువ ఆవిరి అయిపోతూ మనకు అకాలంగా ఈ వర్షాలు కూడా వస్తున్నాయి. ఇది మూడవది వచ్చేసి ప్లాస్టిక్ అనే మహాభూతం. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, మన విజయవాడలో గాంధీ హిల్స్ అని మేము వెళ్ళాము, వెళ్ళి అక్కడ మొక్కలు నాటుదామని తవ్వుతుంటే ఆ హిల్ మీద మొత్తం ఒక ప్లాస్టిక్కే పరచుకునేది అనమాట. మనం ఏమనుకుంటామంటే మనం ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నాం, మనం బయట పడేస్తున్నాం, దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ అంతా ఒక పొరలాగా ఏర్పడిపోయి ఈ వచ్చే నీళ్లు ఏవైతే ఉందో వర్షంలో అది భూజలాలు ఇంకడం లేదు, పై పైనే వెళ్ళిపోతూ మనకు వరదలు వస్తున్నాయి. ఈరోజు చూడండి ఏ నగరంలోకి వెళ్ళినా కూడా కొద్దిగా వర్షం పడినా కూడా వెంటనే మనకు వరదలు వస్తాయి. హైదరాబాద్లో కనుక మీరు వెళ్ళి చూడగలిగితే కార్లు తేలుతున్నాయి నీళ్ళలో.